దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించును గాక. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వాక్యంలో కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాలలో అనేక మంది పరిశుద్ధులు ప్రాణత్యాగాన్ని చేశారు. వారి రక్తం ఏరులుగా పారింది. దేవుని కొరకు ఎంతో శ్రమ పడ్డారు, ఎన్నో హింసలను అనుభవించారు, ఎన్నో బాధలను భరించారు. వారి మీదే క్రైస్తవ్యం కట్టబడింది అని మనం చెప్పుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైన నడక నడిచి దేవునిని సేవించకుండా ఉంటే వాళ్ళు ఆ శ్రమలన్నిటిలోంచి విడుదల పొందుకోవచ్చు. కానీ వాళ్ళు దేవునిని సేవించడానికే ఇష్టపడ్డారు, దేవునిని విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దేవుని కొరకు శ్రమలనైనా ఇష్టపడి శ్రమలనే అనుభవించారు. కానీ పొరపాటున వారి జీవితంలో ఏమాత్రం కూడా రాజీ పడలేదు, యాతన పెట్టబడడానికే వాళ్ళు అప్పగించుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో షడ్రకు మెషకు అభెజ్ఞగోలను మనం గమనిస్తే వారి ఎదుట అగ్నిగుండం ఉంచబడింది. మరి వారి ఎదుట ఉన్న అగ్నిగుండం తప్పించబడడానికి మార్గం కూడా ఉంది. అదేంటంటే విగ్రహానికి దండం పెడితే చాలు, వాళ్ళు అగ్నిగుండంలోంచి తప్పించబడతారు. కానీ వాళ్ళు ఒక్క క్షణం కాదు కదా, ఒక్క అరసెకను కూడా ఆ విగ్రహానికి దండం పెట్టడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు, రాజీ పడలేదు. అగ్నిగుండంలో పడడానికే సిద్ధపడ్డారు, వాళ్ళు యాతన పడడానికే సిద్ధపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మీరు మీ ఉద్యోగ స్థలాల్లో, మీరు చదువుకుంటున్న కాలేజీల్లోనైనా, మీరు పనిచేస్తున్న ప్రాంతాల్లోనైనా మీకు కూడా అనేకమైన ఇలాంటి సందర్భాలు ఎదురై ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో నువ్వేం చేస్తున్నావు? మనుషులను సంతోష పెట్టడానికి, లేదా నీ ఉద్యోగం పోతుందనో, నీ వ్యాపారం దెబ్బతీస్తుందనో, లేదా మనుషులందరూ నిన్ను వెలివేసినట్టు చూస్తారనో, దేవుని కొరకు మనుషులను సంతోష పెట్టడానికి విగ్రహ సంబంధమైన కార్యాలు చేస్తున్నావా? లేదా దేవుణ్ణి సంతోష పెట్టడానికి మనుషులందరినీ నువ్వు విడిచిపెడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనుషులతో సంబంధం తెగిపోయినా పర్వాలేదు, కానీ దేవునితో ఉన్న సంబంధం మాత్రం తెగిపోకుండా నువ్వు నీ జీవితకాలం అంతా కూడా జాగ్రత్త పడాలి. దేవునితో సంబంధం తెంచే ఏ విషయంలో కూడా నువ్వు పొరపాటున రాజీ పడకూడదు. మన్నా కురిపించినప్పుడు ఆ దినాల్లో ఇస్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. ఈ ఆహారం ఎంతో బాగుందని దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేసి కృతజ్ఞత తెలియపరచారు. కానీ కొంతకాలం తర్వాత అరణ్యంలో వారికి కొన్ని శ్రమలు ఎదురవగానే దేవుణ్ణి దూషించడం, దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. ఈ అరణ్యంలో మమ్మల్ని చావడానికి తీసుకువచ్చారా? ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ మాకు ఆహారం లేవు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైపోతుంది అని దేవుని మీద గొనగడం మాట్లాడడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకముంచుకుంటే మరలా వెళ్ళడానికి వారికి వీలు కలిగియుండును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎక్కడి నుండి వచ్చామో ఆ దేశాన్ని మనసులో ఉంచుకుంటే మరలా తిరిగి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము తన మనసులో నుండి తన దేశాన్ని తీసివేస్తూ వచ్చాడు. తిరిగి ఏమాత్రం కూడా ఆ దేశం వైపు చూడలేదు. వెనుకున్నవన్నీ మర్చిపోయాడు, ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ సాగిపోయాడు. లోతు భార్యను మనం గమనిస్తే సుదోమ ప్రాంతం నుంచి వచ్చింది. కానీ ఆ లోతు భార్య యొక్క మనసు మాత్రం ఆ సుదోమ ప్రాంతం మీదే ఉంది. ఆ సుదోమ శపించబడిన ప్రాంతం. ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి విడిచి వచ్చారు, కానీ వాళ్ళ మనసు కూడా అక్కడే ఉంది. మనం లోకాన్ని విడిచి వచ్చి మరలా లోకం వైపు వెళ్ళకూడదు.
నాగటి మీద చేయి పెట్టి వెనుతిరిగి చూచే అనుభవాలు మన జీవితంలో ఉండకూడదు. అలా వెనుదిరిగి చూసి లోకంలో కొనసాగించబడితే దేవుని రాజ్యానికి మనం పాత్రులం కాదు. వేటిని విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చాము, మరలా ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదు. ఆ ప్రాంతాలను గాని ఆ పరిస్థితులను గాని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. క్రీస్తుతో కూడా మనం లేపబడిన వారం గనుక అలాంటి కార్యాలు చేస్తూ ఆత్మ సంబంధమైన పునరుద్ధానాన్ని మనం అనుభవించాలి. ఇలాంటి వారే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతారు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ముఖాముఖిగా ఆయన ముఖాన్ని చూస్తారు. మరి ఆ దినాన ఈ లోకంలో ఉన్న ఇలాంటి మట్టి దేహం మనకుండదు, కానీ ప్రకాశిస్తూ ఉండే ఒక మంచి మహిమ శరీరంతో మనం ఆయన్ని ఎదుర్కొని ఆయన కొరకు వెళ్ళిపోతాం. మరి ఈ మాటలు విన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించే అనుభవాన్ని, పరిశుద్ధతను కాపాడుకునే అనుభవాన్ని, దేవునిని సంతోషపెట్టే అనుభవాన్ని ఈ దినాన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించండి. షడ్రకు మెషకు అభిజ్ఞగోలవలే అంతము వరకు నీతో నడిచే కృపను మీరు కలుగు చేయండి. బిడలకు ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలోంచి మీరు విడుదల కలుగు చేయండి. శ్రమలు ఎదురైనప్పుడు, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు మనుషుల ద్వారా బిడలకు కలిగినప్పుడు భక్తిలో రాజీ పడకుండగా, భక్తిని విడిచిపెట్టి లోకం వైపు సాగిపోకుండగా నీ బిడల మనస్సులు మీరు స్థిరపరిచి నీతో అంటుకట్టి ఫలభరితమైన మార్గాల్లో మీరు నడిపించండి. ఎక్కడ తొట్టెళ్లకుండగా రాజీ పడని భక్తి చేయడానికి, పరిశుద్ధతను అంతం వరకు కాపాడుకొని నిన్ను సంతోష పెట్టడానికి మీరు సహాయము చేసి, వెనుకొన్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడే అనుభవాన్ని నిబిడలకు మీరు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని, నిబిడలను ఒక ప్రత్యేకమైన స్థితిలో నిలబెట్టి కార్యాలు చేయమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.